ఎస్ ప్రస్తుతం మనం పటాన్చెరు నియోజకవర్గంలోని దోమడుగు గ్రామంలో ఉన్నాం. గుమ్మడిదల మండల పరిధిలోకి ఈ గ్రామం వస్తుంది. పేరుకి దోమడుగు అంటే హంగు ఆర్భాటాలు రోడ్డు మీద నుంచి కనిపిస్తూ ఉంటాయి. కానీ ఈ గ్రామంలోని గల్లీల్లోకి వస్తే మాత్రం సరిగ్గా రోడ్లు ఉండవు, నీటి సమస్య పెద్ద ఎత్తున ఉందని చెప్పి మహిళలంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇదే దోమడుగు గ్రామంలోని 7-8 వార్డులకు సంబంధించి ఈ గల్లీల్లో మనమున్నాం. గల్లీల్లోకి వచ్చి మహిళలు తమ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సరిగ్గా రోడ్లు లేవు, నీళ్లు సరిగ్గా రావని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అసలు ఇక్కడ పరిస్థితులు ఏంటనేది వాళ్ళ మాట్లాడికి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బాగా రోడ్డు ప్రాబ్లం ఉందండి. వర్షం వచ్చినప్పుడు అంతా మురుగు నీరు అంతా మాకు ఫ్లో ఇక్కడ ఎత్తు పల్లాలు ఉండడం వల్ల, అక్కడ ఎత్తుంది ఇక్కడ పల్లం ఉండడం వల్ల మొత్తం వాటర్ అంతా వచ్చి ఇక్కడ మాకు చాలా ఇబ్బంది అయిపోతుంది. వాటర్ అంతా ఇక్కడ స్టోరేజ్ అయిపోయి దోమలు చాలా ఇబ్బంది, దోమల వల్ల మాకు జ్వరాలు రోగాలు అలా రావడం జరుగుతుంది. అలాగే వాటర్ సమస్య కూడా చాలా ఉందండి. బిఫోర్ 6 ఇయర్స్ మేము శాంక్షన్ చేస్తాము వస్తాయి వాటర్ అని చెప్పాయి, మళ్ళీ రాలేదు, మళ్ళీ అదే పరిస్థితి కొనసాగుతుంది. మాకు చాలా పొల్యూషన్ వల్ల కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఇది మా పరిస్థితి. రోడ్డు ఎప్పుడో శాంక్షన్ అయిందండి అని చెప్తున్నారు ప్రతి ఒక్కరు వచ్చినప్పుడు, ఎలక్షన్స్ వచ్చినప్పుడు. కానీ మాకు మాత్రం రోడ్డు రావట్లేదండి. దానివల్ల కొంచెము నాయకులు మాకు పట్టించుకొని శ్రద్ధ తీసుకొని మా గల్లీకి రోడ్డు వేస్తే బాగుంటుంది. అక్కడ శాంక్షన్ అయిందండి, ఇక్కడ శాంక్షన్ అయిందండి, కానీ మా గల్లీకి మాత్రం కావట్లేదండి. ఏమన్నా అడిగితే కాదు, మీ గల్లీకి రాదు అని చెప్తున్నారు. అది మా ప్రాబ్లం. అంటే హైవే నుంచి 4 అడుగులు వేస్తే మీ గల్లీ వస్తుంది. హైవే అద్భుతంగా కనిపిస్తుంది, మీకు మాత్రం రోడ్డు లేని పరిస్థితి. శాంక్షన్ అయిందని చెప్తూ ఉన్నారు, అసలు ఏం జరిగిందమ్మ? శాంక్షన్ అయిందని చెప్తున్నారు కానీ ఇక్కడ గల్లీకి వేయారంట. మరి ఎందుకు వేయారంటే ఇంకా వాళ్ళ ప్రాబ్లం చెప్పడం లేదు. సర్పంచ్ వార్డు నెంబర్ ఏమన్నారంటే వాళ్ళు గెలిచేటప్పుడు మేము రాగానే రోడ్డు వేపిస్తామన్నారు. ఇంతవరకు ఏం లేదు, వాటర్ సరిగ్గా లేవు, కేసీఆర్ వాటర్ అన్నారు అవి సక్కగా లేవు. ఇంకా రోడ్లు అయితే అదే ఇబ్బంది. నేనైతే 25 సంవత్సరాలు అవుతుంది ఇక్కడికి వచ్చి, మా ఆయన అయితే నడవలేని పరిస్థితి. అక్కడ ఉన్నాడు ఎందుకు, అస్సలు చాలా ఇబ్బంది వర్షం కాలం పడితే. ఇంకేం చేస్తాము, వాళ్ళు అట్లున్నారు. చేయమంటే మా శాంక్షన్ అయిందన్నారు, మరి రాలేదు. మరి అడిగితే ఎందుకు అక్కడి నుంచి పైనుంచి రావట్లేదు, మరి మేము చేస్తామంటున్నారు. మరి అది సర్పంచ్ వలన్నా వార్డ్ నెంబరా ఏంటో మాకు అర్థం అవ్వట్లేదు. వాళ్ళనే ఉంది ఇదంతా, సర్పంచ్ నమ్మరు, వస్తలేవు నీళ్ళు. ఈ ఆనస్తైతే రోడ్డు నడవరాదు, పడతాం ఇక మేము. శాతగాన వాళ్ళు వస్తే ఇది జారి పడతట్టుంది, ఎట్లా చేయాలి? నీళ్ళు లేవు, ఎంత బాధ అవుతుంది మాకు. ఎవరు పట్టించుకున్నాలే లేరు మానవులు. మరి ఎట్లా సంగతో మరి తెలియాలి. కాదు పెద్దమ్మ, నువ్వు ఇప్పుడు ఎలక్షన్లప్పుడు ఏ గల్లీల్లోకి వచ్చి మీకు దండం పెట్టి మేము రోడ్డు వేపిస్తాము మాకు ఓట్లేమని చెప్పి అడిగారు, మళ్ళీ వాళ్ళు ఈ గల్లీల్లోకి వచ్చినప్పుడు మీరు అడగట్లేదా అంటున్నా? అడిగినా పట్టించుకుంటలేరుగా, ఏడు అడిగినా పట్టించుకుంటలేరు. వాళ్ళు ఏం చేయాలి, పట్టించుకునేలేరుగా. సరే అని అంటారు పోతారు, సరే అని అంటారు పోతారు. ఇక మళ్ళీ రానే రారుగా. మొరిలేసిరు ఒకటి అనగా అనగా మొరిలేసిరు, ఇక వస్తుంది అన్నారు, ఇక రాలేరుగా. సర్పంచ్ డైరెక్ట్ చెప్పి మేము వేయమంటుడు, వేయమన్నా సరిగ్గా అన్నాడు, ముఖం పట్టుకొని అన్నాడు వేయనని. అంటే సర్పంచ్ ఇక్కడ మేము రోడ్డు వేయమని చెప్పాడా మీకు? ఎందుకని అట్లా కక్ష ఎందుకు మీరు అంటే? మని చెప్పిండు ఆ పంచాయతీ ఆఫీస్లో పోతే కూడా చెప్పిండు, వేయనని చెప్పిండు. ఎవరు సర్పంచ్ పేరు ఏంటి? ఆయన పేరు నాకు తెలియదు, రాజశేఖర్ అంట. నాకు తెలియదు, తెలియదు నాకు ఆయన పేరు, కానీ రాజశేఖర్. ఎట్లా అమ్మా ఏం చెప్తారు? ముసలి వాళ్ళు ఉన్నారు, నడవాలంటే ఇబ్బంది, వర్షాలు వచ్చినప్పుడు ఏం చెప్తారు? మేము పడితే వాళ్ళకేమవుతుంది, మేము పడితే వాళ్ళకేమైతుందా? వాళ్ళకు వాళ్ళ అమ్మలు నడుస్తున్నాం ఇక్కడ నుంచి, వాళ్ళకేమో ప్రాబ్లం, వాళ్ళ అమ్మలు నడవరు కదా అక్కడ నుంచి. మాకు ఇంత ఇబ్బంది ఉంటుంది, మాకు ఇప్పుడే ఒక నెల రోజులే పడుతుంది రోడ్డు, మీకేం ప్రాబ్లం లేదు అని చెప్పిండు. నంబర్ వాటి నంబరు మురళీశ్వరున్నాడు, ఇక్కడనే ఉన్నాం మేము కూడా. నీళ్ళకి కూడా ఇబ్బంది ఉంటుంది, అన్నిటికీ ఇబ్బంది. ఈ గల్లీకి ఉన్నంత ప్రాబ్లం ఎవరికో ఇక్కడనే లేదు, అట్లున్నది ఈ రోడ్డు. మరి ఎందుకు గురించి, మరి ఏంటి గురించి ఇట్లా చేశారు, ఏం కథ, మరి ఎందుకు, ఎవరు ఏమిటి గురించి ఎట్లా చేస్తున్నారు? ఇప్పుడు వస్తుంది, ఇక పడుతుంది, ఇక వస్తుంది. మీ రోడ్డు అసలే లేదు, మీ గల్లీకి అసలే రోడ్డు లేదు ఉంటుంది చెప్తున్నారు వాళ్ళు వచ్చి. మరి ఎట్లా చేస్తారు మరి? గతంలో నీళ్లకి సంబంధించి మీరు రోడ్డు మీదకి కూడా వెళ్ళి హైవే మీద ధర్నా చేశారు కదా 6 నెలల క్రితం, నీళ్ల పరిస్థితి ఎట్లా ఉంది మరి ఇప్పుడు, సాల్వ్ అయిందా? వస్తే అట్లా అట్లే అప్పట్లాగా లేదు ప్రాబ్లం, కానీ వస్తున్నాయి. కానీ గల్లీ మాత్రము ఎన్ని రోజులే, అసలు చాలా రోజులే, అసలు గల్లీకి రోడ్డు వెళ్ళి అసలు ఎన్ని ఎన్ని రోజులు అనుకోవాలి. ఇట్లా మేము గల్లీలో మనుషులం కాదా? మా గల్లీలో ఇండ్లు లేవా, మాకు ఏం లేవా? మరి మేము ఎన్ని రోజులు ఇంట్లో ఊకోవాలి? అన్ని గల్లీలకు రోడ్లు ఉన్నాయి, మా గల్లీకి ఎందుకు రోడ్లు లేదు? మేము గల్లీలో ఉంటున్నాం కదా, ఎన్ని గల్లీలతో ఇండ్లు అయితే ఉన్నాయి కదా, మరి మా గల్లీకి ఇల్లు రోడ్ వద్దా? అంటే కొంపతీసి మొన్న పంచాయతీ ఎన్నికల్లో మీరు టీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయలేదా ఏంటి?
ఎందుకు వేయలే మా వేసినాం వేయకుండా ఎందుకు ఉంటాం వేసినాం కానీ రోడ్ అయితే కాదుగా మాకు రోడ్ అయితే మాకు మంచిగా ఉంటుంది కదా మరి మేము పిల్లలు ఉన్నారు అందరూ ఉన్నారు మాకు గల్లీ రోడ్ ఉంటే మంచిగా ఉంటుంది మాకు అట్లా అది అంటే వర్షాలు పడితే స్కూల్ పిల్లలు ఇక్కడ నుంచి రోడ్డు మీదకి వెళ్ళాలన్నా వాళ్ళకి ఇబ్బందే కదా క్యారేజ్ బాక్సులు పట్టుకొని మీరు వాళ్ళని తీసుకొని ఎట్లా ఉంటుంది అట్లే ఉంటుంది ఇక ఇప్పుడు ఇప్పుడు హైవే రోడ్ వచ్చి పట్టుకే ఆ నీళ్ళు ఇక్కడ వస్తలేవు రోడ్ ఆ రోడ్ రాకముందుకు అయితే ఘోరంగా ఉంటుండే పరిస్థితి ఆ రోడ్ వచ్చే ఇప్పుడు రోడ్ వచ్చే పట్టుకు అలీలు అనేది అక్కడ వెళ్తున్నాయి కానీ మీకు ఇక్కడ మొత్తం చెరువులాగా అవుతుండే సార్ మొత్తం అదంతా నిండిపోతుంది వర్షం వస్తే మొత్తం ఒక్కొక్కసారి వాళ్ళ ఇంట్లో కూడా వెళ్తాయి వర్షం నీళ్ళు అయినా మేము ఊరుకుంటూనే ఉన్నాము సర్పంచ్ వాళ్ళని అడిగితే సిక్స్ మంత్స్ అంటారు అడిగినప్పుడల్లా అదే అంటారు మళ్ళీ వేయరు చేయరు వచ్చినప్పుడు వచ్చి వాటర్ వస్తున్నాయా లేవా అని చూస్తారు ఆ వస్తున్నాయి అంటారు మళ్ళీ రిటర్న్ వచ్చి చూడరు చేయరు అప్పటి వరకే మోటార్లు వేసిన వాళ్ళకి వస్తాయి వాటర్ మళ్ళీ రానే రావు మరి మేమే అన్ని చేదుకోవాలి అక్కడిక్కడ పోయి తీసుకొచ్చుకుంటాం ఇప్పుడు బోర్లు ఉన్న దగ్గర వెళ్ళి బకెట్లు తెచ్చుకుంటాం ఇప్పుడు ఎవరి దగ్గర మోటార్స్ ఉంటాయి కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము వాటర్ తెచ్చుకొని పోసుకుంటాం ఆ కెమ్ ఉన్నట్టు వారికి ఏమో కెమికల్ వాటర్ వచ్చినాయి బట్టలేమో వైట్ ఉన్నాయి బ్లాక్ అయిపోతుండే ఇప్పటికి ఏదో వాటర్ మాది కూడా నార్మల్గా వస్తున్నాయి ఏదో వస్తున్నాయి అంటే వస్తున్నాయి కొనుక్కొని ఇప్పుడు మంచినీళ్ళు తాగాలంటే కూడా కొనుక్కొని తాగుతాం 20 రూపాయల డబ్బా 10 రూపాయల డబ్బా లేకపోతే లేవు దాని గురించి మీరు చర్య తీసుకోవాలని మేము అనుకుంటున్నాం అంటే ఎవరు అవునన్నా కాదన్నా టీఆర్ఎస్ నాయకులు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా విషాన్ని మీరు గాలిగా పీలుస్తూ ఉన్నారు పెద్ద ఎత్తున పరిశ్రమలు వ్యర్థాలని వదులుతూ ఉన్నాయి వాటి మీద చర్యలు తీసుకోకపోగా కనీసం మీకు కావాల్సిన రోడ్డు నీళ్లు కూడా ఇవ్వలేని దుస్థితిలో ఇక్కడ నాయకులు ఉన్నారు అనుకోవచ్చా అనుకోవచ్చు మొన్న పిల్లలకి ఆ కెమికల్ స్మెల్కి 9 o'clock 6 o'clock మార్నింగ్ పూట స్మెల్ వస్తూనే ఉంటుంది మొన్న వామిటింగ్స్ కూడా అయినాయి పిల్లలకి ఇప్పుడు అడిగినాము అనుకో ఏం చెప్తారో వాళ్ళు ఏమీ చెప్పరు కూడా చెప్పరు ఏం చెప్తారో మీరే చెప్పండి సమాధానం వామిటింగ్స్ కూడా అవుతున్నాయి పిల్లలకి మేమైతే డోర్లు విండోస్ అన్నీ పెట్టుకొని ఉంటాం ఆ కెమికల్కి బయటికి వెళ్ళనే మేళం దోమడుగు గ్రామానికి సంబంధించి 7, 8వ వార్డులో మనం కూడా తిరుగుతూ ఉన్నాం పక్కన హైవే చాలా అద్భుతంగా కనిపిస్తుంది లోపలికి వచ్చాక గల్లీలు మాత్రం అధ్వానంగా ఉన్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం ఒక్కసారి కెమెరామెన్ చూపిస్తున్నారు పక్కన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు వచ్చారు అదేవిధంగా ఇక్కడ స్థానికులను కూడా మీరు చూడొచ్చు మహిళలు వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు దోమడుగు గ్రామం అంటే చాలా అద్భుతంగా మంచి రెవెన్యూ వచ్చే గ్రామ పంచాయతీ అని చెప్పి ఈ మండలంలో అందరూ గొప్పగా చెప్తారు కానీ ఇక్కడ జనాల పరిస్థితి అధ్వానంగా ఉందనుకోవచ్చు ఎందుకంటే పెద్ద ఎత్తున చుట్టుపక్కల పరిశ్రమలన్నీ వాళ్ళ వ్యర్థాలను గాల్లోకి వదులుతూ ఉన్నాయి చెరువులను కాలుష్యం చేస్తూ ఉన్నాయి వీళ్ళేం అడుగుతున్నారంటే ఎలాగో కాలుష్యాన్ని మేము ఆపలేం కాబట్టి కనీసం మాకు రోడ్లు కానివ్వండి మంచినీళ్ళు సరిగా ఇవ్వాలని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళంతా డిమాండ్ చేస్తూ ఉన్నారు సరే ఇంకో కాలనీలోకి వెళ్దాం అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనేది నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను పదండి ఎట్లా ఉందమ్మా రోడ్డు చాలా అధ్వానంగా ఉంది మీ ఇబ్బందులు ఏంటి అసలు ఇక్కడ నడవనిక లేదండి అసలు నీళ్ళన్నీ వర్షం రాలకి నీళ్ళు ఇంట్లోకి వచ్చేస్తాయి బాగా 4 ఏళ్ళు 5 ఏళ్ళు అయిపోయింది మేము ఇక్కడ వచ్చి 40 ఏళ్ళు అవుతుంది ఇట్లనే ఉంది రోడ్ అంతా చాలా ఇబ్బంది అయిపోతుంది అంటే మీరు ఎవరిని అడగలేదా ఇదే గల్లీలో నాయకులు తిరుగుతూ ఉంటారు వచ్చినప్పుడంతా అడుగుతూ ఉంటాం కదా రోడ్లు వేయాలి ఏం మంచిగా ఉండాలనేసి ఎవరికి ఇట్లా ఉండాలని ఏం బాగుంటుంది అందరు పిల్లలందరూ వాడిపోతారు ఆడుకొని చూడండి రోడ్డు అంతా ఎట్లుందో గలీజ్గా ఎవరు వచ్చినా అంతే ఇదేంది అంటున్నారు మా చుట్టాలు అందరు వచ్చి అదే అంటే నీళ్లు కూడా రంగు మారొస్తూ ఉన్నాయి అని చెప్పి చెప్తా ఉన్నారు ఉప్పుగా కెమికల్ ఉంది కదా అంతా కెమికల్ నీళ్ళు వస్తాయి ఇక అట్లనే యూజ్ చేసుకుంటున్నాం వస్తాయి ఎందుకు దురద అంతా వస్తుంది దురద కురుపులు చాలా వస్తాయి జ్వరాలు అయితే ఇక్కడ హైదరాబాద్కే పోవాలి కదా ఇక్కడ ఏం హాస్పిటల్ ఉందని నీళ్ళ సమస్య కూడా పెద్ద ఎత్తునే ఉందని చెప్పి దోమడు గ్రామస్తులు వాళ్ళ బాధని చెప్తూ ఉన్నారు అన్న ఏంటి మీ పాల వ్యాపారం మీద నా పాల వ్యాపారం పొద్దున్న లేస్తే ఇదే పని పోవాలి పాలు వెనుకోవాలి పాలు వేయాలి లేకపోతే మనకి వెళ్ళదు గ్రామ సభ గిట్ట వచ్చి నేను 2 సార్లు చెప్పిన మా నీ వాటర్ వస్తలేవు నీళ్లు తాగనీకి నీళ్ళు వస్తలేవు అని సంవత్సరం అవుతుందన్న ఏమీ పట్టించుకోవట్లేరు మీరు నీళ్లు తాగనీకి నీళ్లు రాకపోతే ఎందుకన్నా గ్రామ పంచాయతీలు కూడా చెప్పినాక మీరు ఇట్లా ఇంత ఇది చేస్తే ఎట్లా చెప్పు వస్తురు ఏదో తోడినాడు చేస్తారు 6 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి తోడినాడు చేస్తారు ఇంతవరకు నీళ్ళు అడుగురు మా గల్లీలకు మరి చూపిస్తాం మా ప్రాబ్లం ఏందో అంటే పశువులకు కూడా ఇబ్బందే కదా మరి నీళ్ళు లేకపోతే కదా లేకనే కదా చెప్తుంది ఎవరు అంటారు వాటర్ ప్లాంట్లు లేవా అంటారు వాటర్ ప్లాంట్లో మీకు టైం ఉంటుంది మీరు తెచ్చుకుంటారా మాకు మా పని చేసుకుంటాక మాకు పని తీరది నీళ్లు తెచ్చుకోవాలి తెచ్చుకోవాలంటే వాటర్ ప్లాంట్లకి వాటర్ ప్లాంట్ కాడ ఉన్న బట్టలకు దానికి అన్నిటికీ పెట్టారు వాటర్ ప్లాంట్ నీళ్ళు ఒకవేళ అంటారు వాటర్ ప్లాంట్లో నీళ్ళు వస్తున్నాయి 2 వాటర్ ప్లాంట్లు ఉన్నాయి అంటారు
వాటర్ ప్లాంట్లు తాగనీకి ఏదో తెచ్చుకుంటారు, టైం ఉన్నది తెచ్చుకుంటా లేకపోతే నల్ల నీళ్ళు తాగొద్దా, నల్ల నీళ్ళు తాగొద్దా, నీళ్ళు లేవా వస్తలేవా అంటారు, నల్ల నీళ్ళు తాగొద్దా మేము అంటే నీళ్ళు ఇవ్వాల్సిన బాధ్యతలో ఉన్న వాళ్ళే మీరు బయటకు వెళ్ళి నీళ్లు కొనుక్కొని తాగమని చెప్తా ఉన్నారు ఈ ఊర్లో. అంతే కదా వాటర్ ప్లాంట్లు ఉన్నాయి అంటారు, రాత్రి మాట్లాడితే వాటర్ ప్లాంట్లు ఉన్నాయి కదా రెండు ఉన్నాయి అంటారు. అంటే బాలరకు మా మనుషులకు అన్నిటికి వాటర్ ప్లాంట్కి వెళ్ళి కదా తెచ్చుకోవాలి మేము నీళ్ళు, మాకు నల్ల నీళ్ళు వస్తున్నాయి కదా, మరి బాలరకు నీళ్ళు లాపుకోనికో మాకు మేము తాగనికి ఉంటాయి, అదేనే మా సమస్య అంతే. మరి ఏం చెప్తారు మీ లీడర్లకి? చెప్తున్నాం కదా నేను లీడర్లకు ఏం చెప్పాలంటే ఇక పట్టించుకొని మాకు నీళ్ళు వస్తాడు చేస్తే సంతోషం, మేము ఏం అడుగుతలేం, మాకు మాకు వేరే ఏం కావాలని అడుగుతలేం, నీళ్లు లేవు నీళ్లు వస్తే బాగుంటుందని చెప్తున్నాం. నా తప్పుగా అనుకోకండి ఈ ప్రశ్న అడుగుతున్నానని, చాలా సంవత్సరాల నుంచి మీరు ఎన్నో సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు, అదే లీడర్లు మీ గల్లీలోకి వచ్చి మళ్ళీ దన్నం పెట్టి మాకు ఓట్లు వేయమంటే వాళ్ళనే గెలిపిస్తున్న పరిస్థితులు కూడా జనాల్లో కూడా మార్పు రావాలి కదా, జనాలు గమనించాలి కదా. చెప్తున్నా కదా ఇప్పుడు ఈరోజు చెప్తున్నా, వాళ్ళు వచ్చి నల్ల లేస్తే మేము గిట్ట చూస్తాం, అప్పుడు తర్వాత వాళ్ళు ఎవరు వచ్చిన వాళ్ళని వాళ్ళని అడుగుతాం. ఇంక మేము చెప్పినాం చెప్పినాం ఎన్నిసార్లు చెప్తాం, గ్రామ పంచాయతీ వచ్చి చెప్పినా అంటే గ్రామ సభల మీటింగ్లో గిట్ట చెప్పొచ్చిన చెప్పమే అనలే అని చెప్పినా చెప్పలేని అడుగురి, మరి ఇంకేం చెప్తాం ఎన్నిసార్లు చెప్తాం. దోమడు గ్రామంలోని నల్లపోచమ్మ టెంపుల్ ఏదైతే ఉందో ఆ ఆలయంలో ఉన్న గల్లీలో ఉన్నాము. ఓ పక్కన ఆలయం చక్కగా కనిపిస్తుంది, మరో పక్క డ్రైనేజీ పొంగి పొర్లి, ఇక్కడ 10 నిమిషాలు కూడా నిలబడలేని పరిస్థితి, అంత దుర్వాసన వస్తుంది. ఒక మహిళ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ ఆ డ్రైనేజీ వల్ల మీకేమీ వాసన రావట్లేదా? మేము 10 నిమిషాలు ఉండలేకపోతూ ఉన్నాయి ఇక్కడ. ఇబ్బంది అయిపోతుందండి, చాలా ఇబ్బంది అయిపోతుంది. అసలు డైలీ వర్షం వచ్చినా ఏది వచ్చినా కానీ మొత్తం ఎవరు పట్టింపు చేసుకుంటలేరు. సర్పంచ్ దగ్గరికి వెళ్ళినా కానీ ఆయన గట్టి చేస్తామంటున్నారు, అదని పంపిస్తున్నారు, అది సాప్ చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు కానీ పైపులు మాత్రం వేయట్లేరు. వీళ్ళు మొత్తం గేట్ కడ ఉండి మొత్తం ఇంట్లో దాకా వచ్చేస్తుంది వాటర్, మొత్తం ఇట్లా వర్షం వచ్చినప్పుడు తాగే నీళ్ళు కూడా అట్లనే వస్తుంది. మామూలు తాగే నీళ్ళు అంటే బిల్లర్ వాటర్ తెచ్చుకొని తాగుతున్నా. అంటే నీళ్లు వాసన వస్తూ ఉంటాయా? ఎట్లా మీరు వాడుకునే నీళ్లు కానీ ఉంటాయి? కెంకల్ కలుస్తుంది అంత, అలా కెంకల్ వచ్చి పెయ్యంతా గోకుడు గీకుడు ఇట్లా దోమలు కలిసి చాలా పరిస్థితులు ఖరాబ్ అయిపోతుంది. ఏముండే అసలు అక్కడ లైట్ అటు కొడుతుంది, లైట్ ఇటు కొడుతుంది, అసలు ఎక్కడ ఏం లైట్లు కూడా రావు. అసలు ఎవరేం పట్టింపు వేసుకో చేస్తామంటారు అంతే. ఎవరు ఈ గల్లీల్లోకి వాళ్ళు వస్తారా లీడర్లు మీరు గెలిపించిన వాళ్ళు? 24 గంటలు తిరుగుతూనే ఉంటారు ఈ గల్లీకి. ఎవరు తిరగని వాళ్ళు ఎవరు ఉన్నారు? ఎప్పుడు తిరుగుతున్నారు, టెంపుల్ పోతూనే ఉంటారు. అసలు టెంపుల్ పోవడానికి ఇబ్బందే ఉంది అందరికీ, అందరు తక్కువ అంతలో ఏంది స్మెల్ అసలు ఉండడానికి రాదు. మాకు ఎన్నిసార్లు చెప్పినాం అసలు. వాళ్ళు కూడా ఇదే వాసన పీల్చుకుంటే గుడికి వెళ్తారు, కానీ దాన్ని ఏం చేయరు, చేయని పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ. చేసుకోరు. ఇప్పుడు 5 సంవత్సరాలు అవుతుంది ఇల్లు కట్టి, 5 సంవత్సరాలు నీళ్ళు అట్నే వస్తుంటాయి పోతుంటాయి. సో ఇది ఓవరాల్గా ఎవరిని కదిలిచ్చినా మహిళలందరూ వాళ్ళ వాళ్ళ బాధని వాళ్ళ ఆవేదనని వెళ్ళగక్కుతూ ఉన్నారు. ఒక గల్లీలోకి వెళ్తే డ్రైనేజ్ పొంగి ఓపెన్ డ్రైనేజ్ ద్వారా వాసనతో భరించలేక చస్తున్నామని చెప్పి మహిళలు చెప్తున్నారు. ఇంకో గల్లీలోకి వెళ్తే మాకు ఆరోగ్యాలు పాడైపోతూ ఉన్నాయి, పెద్ద ఎత్తున కెమికల్ నీళ్ళు వస్తూ ఉన్నాయి అని చెప్పి ఇంకొకరు చెప్తున్నారు. ఇంకొక ఆయన్ని పలకరించే ప్రయత్నం చేస్తే పాప ఆయన ఆవేశంగా కనీసం తాగేందుకు నీళ్లు కూడా లేవు ఈ గ్రామంలో అని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇంకా ఇక్కడ ఉన్న సర్పంచ్ని లేకపోతే ఇక్కడ ప్రజాప్రతినిధులు అడిగితే వాటర్ ప్లాంట్లు ఉన్నాయి కదా అక్కడికి వెళ్ళి కొనుక్కోండి అని చెప్తూ ఉన్నారంట. వీళ్ళు ఎందుకు గెలిచారు అని చెప్పి ఇక్కడ ఉన్న జనాలంతా ప్రశ్నిస్తున్నారు. సరే ఇంకో గల్లీలోకి వెళ్దాం, పదండి. సార్ ప్రస్తుతం మనం దోమడుగు గ్రామంలోని పోచమ్మ తల్లి ఆలయానికి వెళ్ళే గల్లీలో ఉన్నాము. ఆలయానికి కూతవేటు దూరంలో కెమెరామెన్ చక్కగా మీకు చూపిస్తూ ఉన్నాడు. ఇది ఒక కాలువలాగా ఉంది, ఇది కాలువ అర్థం కావట్లేదు, డ్రైనేజీ నాలను అర్థం కావట్లేదు, కానీ ఇక్కడ ఉన్న స్థానికులు ఇది ఒక రోడ్డు అని చెప్తూ ఉన్నారు, ప్రైవేట్ స్థలం అని చెప్తూ ఉన్నారు. పక్కనే కుక్క చచ్చిపోతే ఆ కుక్కను కూడా ఇక్కడే వేస్తూ ఉన్నారు. పక్కనే ఇళ్ళు ఉన్నాయి, వాళ్ళు ఈ వాసన భరించలేక బాగా ఇబ్బంది పడుతున్నామని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఓ పక్కన డ్రైనేజీ, ఇది కాలువ అర్థం కావట్లేదు, డ్రైనేజీ నీళ్లకు వెళ్లే దారు అర్థం కావట్లేదు, కెమికల్ నీళ్లు కూడా ఇందులో కలుస్తున్నాయి అని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మాకు దోమలు ఈగలు అన్నీ వస్తున్నాయి, ఉండడానికి ఇబ్బంది అవుతుందని చెప్పినాము, ఆల్రెడీ చెప్పినా కానీ పట్టించుకుంటలేరు. పిల్లలకు జ్వరాలు వస్తున్నాయి, అన్నీ ఇక్కడికైనా పోతున్నాయి వాటర్ కూడా. అంటే ఇదేంటి కాలువ లేకపోతే మొదటి నుంచి ఉన్న కాలువ, ఈ డ్రైనేజీ నీళ్ళు ఎందుకు ఇక్కడ కలుస్తూ ఉన్నాయి అంటున్నారు? మొదటి నుంచి లేదు, ఇప్పటి నుంచే ఇక్కడ వేసిర్రు, మేము కట్టినప్పటి నుంచి ఇక్కడ వేసిర్రు, అంతకుముందు అక్కడ నుంచి వెళ్ళినాయి, ఈ మధ్య నుంచి ఇక్కడ వేసిర్రు. ఏంటి జ్వరాలు రావటం అట్లా ఏం లేదు? అవుతున్నాయి, జ్వరాలు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి, కానీ వాళ్ళు ఇంటలేదు చెప్తే టైం పై నుంచి రాలేదు సలహా శేక్షణాలే అని చెప్తారు. కెమికల్ నీళ్ళు వస్తాయి, డైనీస్ వస్తుంది, వాటర్ కూడా వచ్చేస్తాయి. చూడటానికి అద్భుతంగా కనిపిస్తుంది, టెంపుల్ కనిపిస్తుంది, ఇటు పక్క తొంగి చూస్తే మాత్రం డ్రైనేజీ పొంగి పొరులుతుంది, కెమికల్ నీళ్ళు కనిపిస్తుంది. ఏం మీకేం ఇబ్బంది లేదా ఈ నీళ్ళ వల్ల? చాలాసార్లు చెప్పాము సార్ ఇక్కడ, చూపించాను కూడా చూపించాము. ఏదో వెంచర్ వాళ్ళు ఏదో దీనికి అటాచ్ చేసి చేస్తారని చెప్పి వాళ్ళ మీద చెప్తున్నారు.
ఇంతవరకైతే ఎవరు పట్టించుకున్నదేం లేదు మేము ప్రెసిడెంట్ చెప్పాము అందరికి చెప్పాము చూపించారు కూడా చెప్పాము వార్డ్ మెంబర్లను కూడా తీసుకొచ్చి చూపించాము కానీ ఎవరు దాని గురించి మాట్లాడతలేదు ఇక్కడ ఏమో పిల్లలకి వాళ్ళకి ఏమో ఇక్కడ దోమలు ఈ కుక్కలు చచ్చిపోయిన తీసుకొచ్చి ఇక్కడ వేస్తున్నారు ఇవన్నీ గందరగోళం చేస్తున్నారు అసలు పంచాయతీ వాళ్ళు ఏం చేస్తారో ఏమో అది తెలుస్తలేదు అంటే పంచాయతీ ఆఫీస్లో ఎంతమంది సిబ్బంది ఉన్నారు వాళ్ళకి సుమారు 2.5-3 లక్షల జీతాలు ఇస్తూ ఉన్నారు వాళ్ళు ఎవరు మీ గల్లీలోకి వచ్చి పనిచేసే పరిస్థితి లేదా అనేది నా ప్రశ్న ఏం లేనట్టుంది సార్ ఎవరో ఒకరు రావాలి కదా అంతే అంతే అయితే ఇక్కడ ఒక గల్లీలోకి వచ్చిన తర్వాత ఓపెన్గా డ్రైనేజీ పొంగి పొర్లుతూ ఉంది ఏంటి ఇక్కడ పరిస్థితి అని చెప్పి ఇక్కడ స్థానికంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీటీసీ గోవర్ధన్ని అడిగే ప్రయత్నం చేశాం ఆయన చాలా పెద్ద విషయం చెప్తూ ఉన్నారు చుట్టుపక్కల కొన్ని కంపెనీలు వాళ్ళ కెమికల్ వాటర్ని ఈ డ్రైనేజీల్లో కలిపి వదులుతూ ఉన్నారు అని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీనివల్ల జనాలు అనారోగ్యం బారిన పడుతున్నారని చెప్పి ఆయన ఆరోపిస్తూ ఉన్నారు మనతో పాటు అందుబాటులో ఆయన ఉన్నారు గోవర్ధన్ ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఏంటి ఈ లైను ద్వారా డ్రైనేజీ నీళ్లు ఆ బయటకు వెళ్తూ ఉన్నాయి ఒక కంపెనీ మీద డైరెక్ట్గా మీరు ఆరోపణలు చేస్తున్నారు ఏ కంపెనీ ఇక్కడ కెమికల్ వదులుతుంది ఏం చెప్తారు ఇక్కడ బుంతపల్లి విలేజ్కి సంబంధించిన ధనలక్ష్మి రోలింగ్ మిల్ దానివల్ల కంటిన్యూగా విపరీతమైన వాటర్ గతంలో గిట నేను చాలా మార్లు నేను ప్రెస్ మీట్ పెట్టాను దాంతోపాటు నేను మండల్లో మీటింగ్లో తీసుకున్నాను అక్కడ ఉన్న సర్పంచ్కి కంప్లైంట్ ఇచ్చాము ఇక్కడ ఉన్న గ్రామ సభలో గిట తీర్మానించాం ఎక్కడైతే ధనలక్ష్మి రోలింగ్ మిల్ నుంచి వచ్చే వాటర్ ఉందో మాకు ఇక్కడ అవసరం లేదు మా కాలనీ ప్రజలందరూ ఇబ్బంది కలుగుతున్నారని గిట ఆ రోజు చెప్పడం జరిగింది కానీ దాన్ని దృష్టిలో పెట్టకుండా ఇక్కడికి వచ్చేసి ధనలక్ష్మి రోలింగ్ మిల్ నుంచి మొదలు పెడితే దాదాపు ఒక 1 కిలోమీటర్ నుంచి ఈ సిఎస్ఆర్ నిధులతోని ఇది ఇట్రో కంపెనీ నుంచి వేసినది పైప్లైన్ ఇట్రో వాళ్ళ గిట వాళ్ళ యూనిట్లలోకి వెళ్ళి గిట అక్కడ ఏదైతే కంపెనీ నుంచి వచ్చిన వాటర్ అయితే ఉందో అక్కడి నుంచి మళ్ళీ ఆ కాలనీ నుంచి వీరభద్ర కాలనీ నుంచి మొదలు పెట్టుకుంటే ధనలక్ష్మి రోలింగ్ మిల్ వాటర్ దాదాపు రోజుకు 5 బోర్ల వాటర్ ఇక్కడ నుంచి వెళ్ళడం జరిగింది ఈ వాటర్ వెళ్ళి గిట ఎక్కడికి వెళ్ళాయి ఈ వాటర్ వచ్చి ఇక్కడ స్ప్రెడ్ అయిపోయి ఇక్కడ ఉన్న జనాలకు అందరికీ విపరీతమైన అనారోగ్యాలకు గురయ్యి దోమలకు గురయ్యి ఇక్కడ ఉన్న 2 బాయిలు మొత్తం అదైపోయి బాయిల నుంచి మళ్ళీ చెల్లకబడుతున్నాయి అక్కడ చిన్న ఒక గూడెం ఉంది దోమడుకు ఆమ్లెట్ విలేజ్ లాగా ఉప్పడి దోమడుగు ఉంది అక్కడికి వెళ్ళి విలేజ్లో గిట మొత్తం అక్కడ ఉన్న చెరువులో మొత్తం వాటర్ కలవడం జరుగుతుంది మేము గతంలో నుంచి చెప్పడం జరిగింది దాదాపు విలేజ్ వాళ్ళన్నా తీసుకొని మన బొంతపల్లి కమాన్ వద్ద అక్కడ నుంచి వాటర్ రావద్దని అక్కడ ఉన్న స్థానిక సర్పంచ్ కావచ్చు అక్కడ ఉన్న లోకల్ ఎంపీటీసీ కావచ్చు అక్కడ ఉన్న వాళ్ళని అందరిని పిలిపించి మీ వాటర్ మాకు వస్తుంది మాకు వద్దని చెప్తే ఇక్కడున్న ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో సీట్లు ఎక్కిన నుంచి వాళ్ళు ఎమ్మెల్యే గారు వచ్చిన రోజు గిట నేను అడ్డుకోవడం జరిగింది ఆ వీడియో గిట మీకు చూపిస్తాను ఎమ్మెల్యే వచ్చిన రోజు గిట నేను చెప్పాను సార్ ఇది ఈ పరిస్థితి ఆ వాటర్ మాకు అవసరం లేదని అన్నగిట లేదు నేను దాని సమస్య నేను తీసి అక్కడ నుంచి తల్లిస్తామని చెప్పారు దాదాపు అది ఈ 3.5 సంవత్సరాలు అవుతుంది 3.5 సంవత్సరాల నుంచి గిట అదే వాటర్ ఇక్కడ రావడం జరుగుతుంది చాలా ఇబ్బంది కలుగుతుంది మాకు అంటే మరీ ఘోరం కాకపోతే సరే ఇక్కడ ఏదన్నా పరిశ్రమలు ఉండి ఇక్కడ నీళ్ళు వస్తున్నాయి అంటే సరే అర్థం చేసుకోవచ్చు చుట్టుపక్కల గ్రామాల నుంచి అంత పెద్ద ఎత్తున చక్కగా పైప్ లైన్లు వేసుకొని నీళ్లు మీ దోమడు గ్రామంలో వదులుతూ ఉంటే ఇక్కడ గెలిచిన వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉన్నారు ఎవరు పట్టించుకోకపోతే ఊరు ఆగమవ్వట్లేదా జనాలు ఆగమవ్వట్లేదా ఇప్పుడు దాని గురించి జనాలు గిట్ట చాలామంది మాతో వచ్చి మొడుగు పెట్టుకుంటే జనాలను తీసుకెళ్ళి మేము ఆఫీస్ దగ్గర కూర్చొని మాట్లాడితే మేమున్నాము మా చేతిలో పవర్ ఉంది మా చేతిలో ఎమ్మెల్యే గారు ఉన్నారు మా చేతిలో అన్నీ ఉన్నాయి మేము తీర్మానం చేసుకుంటాం మా ఇష్టం వచ్చింది వివరిస్తాం మీరు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదని చెప్పేసి ఇది ఒక కాంట్రాక్టర్కి ఇవ్వడం జరిగింది ఆ రోజు అన్న ఈ కాంట్రాక్టర్కి నేను ఈ మట్టి పోయలేం పరిస్థితి ఉన్నది దీని మీద ఈ పైపులు ఇప్పుడు కదిలిస్తే ఎవరు ప్లాట్ల వాళ్ళు కదిలిస్తే మొత్తం పడిపోతుంది మొత్తం స్ప్రెడ్ అయిపోయే పరిస్థితి ఉన్నది ఆ రోజు చెప్పిన నేను 50 లక్షల రూపాయలు 50 లక్షల రూపాయలు సిఎస్ఆర్ ఫండ్ పెట్టిన దీన్ని అసలు రికార్డు లేదు ఎంత వచ్చిందో కూడా తెలియదు కమిషన్ల కోసమే వాళ్ళ పని తప్ప కానీ ప్రజల కోసం పట్టించుకునేది పాపన పోవడం లేదు నేను అన్నా ఈరోజు నిన్ను అడిగారు కదా చర్చకు సిద్ధమని చర్చకు సిద్ధమైన వచ్చిన గల్లీ గల్లీ తిరుగుతున్నాం రండి దమ్ముంటే ఏ గల్లీకి వస్తారో రండి ఆ గల్లీలో నేను సిద్ధంగా ఉన్నా ఇప్పుడు దాదాపున 10వ వార్డులకు వెళ్తున్నాం 10వ వార్డుల పరిస్థితులుగా మీకు చూపించడం జరుగుతుంది మీరు రండి ఎక్కడున్నారండి విలేజ్లో ఉంటే మాత్రం తప్పకుండా రావాల్సిందిగా కోరుకుంటున్నాం మనం కూడా చివరిలో ప్రయత్నిద్దాము సర్పంచ్తో మాట్లాడటానికి న్యూస్ సెక్షన్ కూడా ట్రై చేస్తుంది అయితే పెద్ద ఎత్తున డబ్బులు తీసుకుంటారు ఇక్కడ ప్రజాప్రతినిధులు పార్టీలకు అతీతంగా మీ మీద ఆరోపణలు చేసేవాళ్ళు కూడా ఉన్నారు గతంలో ఆరోపణలు చేశారు ఈ ప్రజాప్రతినిధుల వల్లే ఈ ఊరు ఆగం పట్టిపోతూ ఉంది దోమడుగు అని చెప్పి కొంతమంది చెప్తున్న మాట ఏం చెప్తారో నిజంగానే బాగా కమిషన్లు అందుతాయా లీడర్లందరికీ ఇప్పుడు గత 8 సంవత్సరాల నుంచి నేను రాజకీయంలో ఉన్నాను నేను గతంలో వార్డు నెంబర్ చేశాను ప్రజెంట్ ఎంపీటీసీగా
నేను వివరిస్తాను సార్. నా పరిస్థితి చూడండి, నేను ఏ పరిస్థితిలో ఉన్నానో అదే పరిస్థితిలో అక్కడ ఉన్నా. గెలిచి 3.5 సంవత్సరాలు కాలేదు. ఒక్కొక్కరు పరిస్థితి చూడండి, ఎవరు కమిషన్లకు ఆశపడారు, ఎవరు కంపెనీల తొత్తులకు ఆశపడి, ఎవరైతే కంపెనీ మీద ఆశపడి ఉన్నారో వాళ్ళ బిల్డింగ్లు చూడండి, మా పరిస్థితి చూడండి, తెలిసిపోతుంది. ప్రజలకు తెలుస్తుంది ఆల్రెడీ. ఈరోజు చెప్పాల్సిన అవసరం లేదు. మేము నిత్యంగా ఉన్నాం కాబట్టి ప్రజల మధ్యలో ఉన్నాం, ప్రజల కోసం పోరాడుతూ ఉంటాం. మా మీద ఎలాంటి ఆరోపణలు వచ్చినా ప్రజల మధ్యలో ఉండి తెలుసుకుంటాం తప్ప కానీ కమిషన్ల కానీ కంపెనీ తొత్తుల విషయంలో కానీ ఎక్కడ కానీ ఉన్నాం. ఈరోజు కడాకంటిగా చెప్తున్నాం, కంపెనీ నుంచి వస్తున్న వాటర్ అని చెప్పమన్న వలన అదే కమిషన్లు తీసుకున్న వాళ్ళు కాబట్టి ఎవరు రారు. నేను గ్రామ సభలకి అదే నిలదీసినాం. ఇట్రో కంపెనీ నుంచి వస్తున్న కెమికల్ వల్ల చూడండి ఎంతగానో మా పరిస్థితి ఏందని. ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూపిస్తాం. మేము పీసీ వాళ్ళకి ఇచ్చాము, కమిషనర్ మండల్ రికార్డులో ఇచ్చాము, ప్రతి ఒక్కరికి కంప్లైంట్ ఇచ్చాము. కానీ ఎవ్వరు కానీ కనీసం అయినా పట్టించుకున్న నాదు లేరు. ఆఫీసర్లు గిట్ట అదే అయిపోయారు. ఆఫీసర్ల గిట్ట పెద్ద మొత్తంలో ఉన్నారు. ఆఫీసర్ల చేతులు ఉన్నట్లనే ఇదంతా నడుస్తున్నాం. ఇంకో కాలనీలోకి వెళ్దాం, ఇంకో వార్డులోకి వెళ్దాం, అక్కడే పరిస్థితులు ఏంటనేది మీరు చూపించండి, చూద్దాం పదండి.